హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నైవేద్యాలలో మినపవడలు మరియు దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దామండి. అలానే మీకోసం సరదాగా ఒక క్వశ్చన్ కూడా. అదేంటి, క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ ఆన్సర్స్ రివీల్ చేయట్లేదే అనుకుంటున్నారా? 9 క్వశ్చన్స్ తర్వాత ఆన్సర్స్ రివీల్ చేస్తామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను దుర్గాష్టమికి నైవేద్యం చూపిస్తానండి. మినపవడ తద్దోజనం అండి. దుర్గాష్టమి రోజు ఆ నైవేద్యం పెట్టుకుంటారండి. ఏ రోజు ఏ నైవేద్యం పెట్టినా ఈ రోజు మాత్రం ఈ నైవేద్యం పెడతారండి. చూపిస్తాను చూడండి. మినపప్పండి ఒక గ్లాస్ తీసుకున్నాను. 6 గంటల ముందే నానబెట్టినానండి. ఒక 4 గంటలు నానొచ్చు. 1 స్పూన్ ఉప్పు తీసుకున్నానండి. మిక్సీలో వేసుకుందామండి వడకి. గట్టిగా రుబ్బుకోవాలండి మిక్సీలో. గ్రైండర్ అంటే గ్రైండర్లో రుబ్బుకోండి, మిక్సీలోనే వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే సాల్ట్ కూడా నీరు అవుతుంది కాబట్టి మిక్సీ బాగా తిరుగుతుంది. కొంచెం నీళ్ళు వేసినా కూడా ఇది కూడా నీళ్ళు అయిపోతుంది ఉప్పు. అందుకే ఇప్పుడే వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. తర్వాత చూసి వేసుకుందాము. మిక్సీకి వేసుకొని వస్తానండి. ఇదిగోండి, మెత్తగా మిక్సీకి వేసుకొని వచ్చినాను. దీంట్లో కొంచెం బొంబాయి రవ్వ కలుపుకుందామండి. కొంచెం గట్టి పడుతుంది, మనకు క్రిస్పీగా వస్తుందండి, బాగుంటుంది. బియ్యం పిండి అయితే గట్టిగా వస్తాయి. బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇది కలిపి చూసుకొని మళ్ళీ కావంటే వేసుకుందాం. మిరియాలండి పచ్చా పచ్చాగా దంచుకున్నానండి, అది వేస్తున్నాను. కలుపుకుందామండి అంతా. ఇంకొంచెం పడుతుందండి, వేద్దాము. ఒకటేసారి వేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతే మళ్ళీ కష్టం కదండి. చూసి చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం వేసుకుందామండి. మీ బియ్యం పిండి అయితే గట్టిగా వస్తుందండి, ఇది క్రిస్పీగా వస్తుందండి. పైగా బుల్లు అది అది ఒక షైనింగ్ లాగా బాగా వస్తుందండి. నూనె స్టవ్ మీద పెట్టానండి, కాగుతూనే వేద్దాం. సోలా పొడి వేయాలండి కొంచెం. కుకింగ్ సోడా అండి కొద్దిగా వేసుకోవాలండి. బజ్జీలకు వేసినట్టు వేయకూడదు, ఆయిల్ ఫిల్ చేస్తుంది. కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. బొంబాయి రవ్వ అయినా అంతేనండి, మనం వడ వేసుకునేటప్పుడు కలుపుకోవాలి, నానబెట్టకూడదు. అప్పుడు కలుపుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. వడ పైనంత క్రిస్పీగా లోపల స్మూత్గా బాగా వస్తుందండి. ఆయిల్ కాగిందండి, సిమ్లో పెట్టుకుందాం. మళ్ళీ వడలేసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ పెంచుకుందాం. ఇదిగండి, ఇలా అనేసి రంధ్రం పెట్టి వదిలాలండి. వేసరి నీళ్ళు అంటించుకోవాలండి, అప్పుడు మనకు చేతికి అంటుకోదు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వడలేసుకోవచ్చు. పెన్నం నిండా వేసుకోవాలండి, అప్పుడు తొందరగా ఎర్ర కాకుండా క్రిస్పీగా కాలుతాయండి. రెండే ఉన్నాయనుకోండి, అవి తొందరగా హీట్ ఎక్కువై తొందరగా అవుతాయి అన్నమాట. పెంచుకుందామండి ఫ్లేము. ఇలా తిప్పేసుకోవాలండి, తిప్పి కాల్చుకోవాలి. రోస్ట్ అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఈరోజు ప్రశ్న అండి, మనము సంవత్సరంలో ముఖ్యంగా చేసుకునే నవరాత్రులు ఎన్ని ఉన్నాయి, అవి కాళ్ళాయండి. తిద్దాం. ఇట్లా డైరెక్ట్ గా ఇట్లా చేతులు అనుకుని అలవాటు లేకుంటే ఇట్లా పెట్టుకోండి కవరు, వాటర్ కానీ ఆయిల్ కానీ ఇట్లా అనుకుని. ఇట్లా అనుకోండి, అలా వేసేయండి. మరి ఇట్లా వాటర్ అనుకోండి. నీళ్ళు ఇట్లా పైకి అనుకోండి, ఇట్లా అంటే కవర్ కిందకి వచ్చేస్తుంది. ఇట్లా పైకి అనుకుంటే నీళ్లు కిందికి రాదు కవరు. అట్లా వేసుకోండి, చేత వేయడానికి రాని వల్ల అట్లా వేసుకోండి.
ఫ్లేమ్ పెంచుకుందామండి. తద్వారా నేను చేద్దామండి. అన్నం చల్లార పెట్టుకున్నాను. ఇట్లా చేత కలుపుతారండి. మెత్తగా ఉంటేనే బాగుంటుంది రైస్. సాల్ట్ అండి 1/2 స్పూన్ ఇస్తున్నానండి. అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. తద్వారానికి స్పూన్ తో కలిపితే మెత్తగా కాదు కదా. పెరిగేస్తున్నానండి. పెరిగింత పాలు ఇంత అండి. ఇప్పుడే మనము దేవుని అయితే పెట్టి తీసుకుంటాం కాబట్టి సరిపోతుందండి. టూర్లకు అట్లా పోతారనుకోండి అప్పుడు అంతా పాలతోనే కలుపుకోండి. ఒక కప్పు పెరుగు వేయండి అంతే. కొద్దిగా తోడేసినట్టు వేసినా చాలు మనం తినే టయానికి. టూర్లలో అది బాగుంటుంది అనమాట. ఎండలకు అది పులిసిపోకుండా బాగుంటుంది అనమాట. ఇంట్లో ఇట్లా ఇది సగం అది సగం వేసుకున్నా సరిపోతుంది. పెరుగు సగము పాల సగము. పాలు కూడా వేస్తున్నానండి. పాలు వేస్తే కమ్మగా ఉంటుందండి. తర్వాత వేద్దాము. నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే బాగుంటుందండి టేస్ట్. కొంచెం చాలండి మరి ఎక్కువ కూడా బాగుంటుంది. తర్వాత గింజలండి. కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అల్లం అండి. కొద్దిగా అల్లం వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. మిరియాలండి. చిన్నపిల్లలంటే క్రష్ చేసుకోండి. కరివేపాకు. కాజు అండి. ఆఫ్ చేస్తున్నానండి. కాజు మళ్ళీ ఎర్రగా అయిపోతుంది. ఆవిడే సరిపోతుంది కాజు వేయడానికి. చల్లారిన తర్వాత పెరుగులో వేసుకోవాలండి. లేదంటే పెరుగు ఇరిగిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. అంతవరకు యాపిల్ కట్ చేసుకుంటానండి. ముందే కట్ చేస్తే నల్లగా అయిపోతుంది కదా. ఇప్పుడు యాపిల్ కట్ చేసి వేస్తాను. ఇది చల్లగైన వరకు. ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి. సీడ్లెస్ ద్రాక్ష బాగుంటుంది. కానీ మార్కెట్ కి వస్తలేదండి. చల్లారిందండి. తరువాత వేస్తున్నా. దానిమ్మ గింజలండి. కొత్తిమీర అండి. అంతేనండి. బౌల్ తీసుకుందాం. మినపవడలు తద్దోజనం రెడీ అండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం స్వీకరిద్దాం ప్రసాదం.